ఏలూరు జిల్లా పోలవరం. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించే కోడిపందాలు, గుండాట, పేకాట వంటి జోదాలు నివారించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని పోలవరం తహసీల్దార్ బి సోమతి, ఎస్ఐ పవన్ కుమార్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఎస్ఐల ఆధ్వర్యంలో గ్రామ మహిళ పోలీసులకు, సచివాలయ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బి సోమతి, ఎస్ఐ పవన్ కుమార్లు మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైనా కోడిపందాలు, పేకాట నిర్వహిస్తే తక్షణమే సమాచారం తెలియజేయాలని సూచించారు. కోడిపందాలు, పేకాట, గుండాట, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి గట్టి నిఘా ఏర్పాట్లు చేశామన్నారు. గతంలో బరులు ఏర్పాటు చేసేవారిపై, కోడి కత్తులు కట్టేవారిపై, కోడిపందాలు నిర్వహించేవారిపై, టెంట్ హౌస్, లైటింగ్ ఏర్పాటు చేసేవారిపై బైన్ టవర్ కేసులు కట్టడం జరిగిందన్నారు. జోదాలు విననాడి సాంప్రదాయ క్రీడల వైపు మొగ్గు చూపాలని యువతకు సూచించారు. సాంప్రదాయ బద్దంగా కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. పోలవరం హైస్కూల్లో మంగళవారం నుండి 3 రోజులు జరిగే ఆటల పోటీలలో యువత పాల్గొనాలని కోరారు. అందరికి నమస్కారం. మన ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మనం సంక్రాంతి పండుగ చాలా బాగా జరుపుకుంటాము. దాంతోపాటుగా మనకు కొన్ని అసాంఘిక కార్యక్రమాలు, అంటే కోడిపందాలు ఆడటము, జోదము, అలాగే గుండాట ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి 2016 సంవత్సరంలో ఒక అతను హైకోర్టులో పిల్లి వేయడం జరిగింది. హైకోర్టులో పిల్లి వేయడం జరిగింది. ఇట్లా అది కోడిపందాలాట ముసుగులో జీవహింస జరుగుతుందని, అలాగే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయవలసిందిగా గౌరవ హైకోర్టులో పిల్లి వేయడం జరిగింది. గౌరవ హైకోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేశారు దీని మీద. ఇలాంటివన్నీ కూడా గవర్నమెంటు నిలుపుదల చేయమని ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. మనం అప్పటి నుంచి మనం ఎవ్రీ ఇయర్ ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒకవైపు ప్రివెన్షన్ చేస్తూనే ఇంకొక వైపు వాళ్ళ కార్యక్రమాలు మనం వేరే వైపు మళ్లించడం కోసమని వేరే ఆటలు కూడా మనం ఆల్టర్నేటివ్గా చేయడం జరిగింది. ఈ ప్రివెన్షన్లో భాగంగా మనము ఎవ్రీ ఇయర్ లాగానే మనకు ఎవరైతే కోడిపందాలు ఆడతారో వాళ్ళందరినీ పోలీసు వారు ఆల్రెడీ బైండ్ ఓవర్కి నా దగ్గరికి పంపించడం జరిగింది. అందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఎక్కడైతే ఎక్కడెక్కడైతే బర్రెలు ఉంటాయో అవన్నీ ఐడెంటిఫై చే ప్రతి సంవత్సరం కూడా, అంటే మిమ్మల్ని ఎస్పెషల్లీ గ్రామ లెవెల్లో నియమించిన తర్వాత ఇవరకు మండల స్థాయి దాకా ఇన్ఫర్మేషన్ వచ్చి పరుగులు పెట్టాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. వెళ్ళేసరికి తారుమారులు జరిగిపోతూ ఉంది. అంటే ఇప్పుడు ఒక బరి ప్రిపేర్ చేస్తున్నా, లేకపోతే ఒకళ్ళు ఎవరైనా కోరుకుందా లేదా అని స్టార్ట్ అవుతున్నా, ఇది రోజుల్లో ఆ రోజునే కాదు ఇది రోజుల్లో కూడా ఇబ్బంది ఉంటుంది. దానిలో మార్పు కంపల్సరీ మీ ద్వారా ఇన్ఫర్మేషన్ రూపంలో మీ ద్వారా తీసుకురావాలి. గ్రామ కమిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకి స్పెసిఫిక్గా ఉన్నాయి. మండల లెవెల్ ఇన్స్పెక్షన్ టీమ్ మా డ్యూటీస్ మా లెవెల్లో మాకు ఉంటాయి. కాకుండా డిపార్ట్మెంట్ తీసు మా డిపార్ట్మెంట్కి స్పెసిఫిక్గా రైట్స్ ఐడెంటిఫై చేయడం అనేది ఉంది. కాబట్టి ఆల్రెడీ మేము ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేసినాము. మీ వంతు సహాయం మీరు కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పండగ టైంలో విపరీతంగా సేల్స్ చేద్దామనే ఉద్దేశంలోనూ ఇది డ్యూటీ పెయిడ్ లెక్కలు వితౌట్ పర్మిషన్, గవర్నమెంట్ లెక్కర్ షాపులు కాకుండా వితౌట్ పర్మిషన్ తెచ్చే లోపల స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు. అది ఖచ్చితంగా మీరు ముందు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చాలామంది వాలంటీర్స్ ఓన్లీ వాళ్ళ సర్వీస్ మెంట్ కార్డు సరిపెట్టుకున్నారు. కొద్దిగా మీ సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేసి ఏమి లేదు, అది సమాచారం అంతే. సమాచారమే విలువైంది కాబట్టి సమాచారం వల్ల మనం కొత్తగా అలసిపోయేది ఏమన్నా. సో మీ పేర్లు బయటికి రావాలి. అందరూ నేనున్నాం, మేడం గారు, మా డిఎస్పీ మేడం గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, మీ ఏరియాలో మీ 50 కుటుంబాల్లోనూ లేదంటే ఈ సచివాలయం పరిధిలో ఉంటున్నటువంటి జనాభాని వాళ్ళ ప్రాణాలను కాపాడండి. ఊరికే కందిపప్పు మినపప్పు ఇస్తాడు బాగానే ఉంటారు, తాగడం వల్ల ఆరోగ్యం పాడి మనిషి అయిపోతాడు. అసలు మనిషి బతుకుంటేనే కదా వెల్ఫేర్ యాక్టివిటీస్ తర్వాత చేసేది. సో మన గతంలో జంగారెడ్డిగూడలో జరిగిన ఇన్సిడెంట్ అలాగే ఈసారి ఆఫీసర్స్ ఎలా ఉన్నారంటే ఎస్పెషల్లీ మహిళా పోలీస్కి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మెమోల ద్వారా ఐజీ గారు ఆఫీస్ నుంచి అక్కడి నుంచి రావడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా
జంగారెడ్డిగూడెం లాస్ట్ సారాకు సంబంధించిన ఇష్యూ జరిగితే చాలా పెద్ద ఇది అయింది. అపోజిషన్ పార్టీ కూడా వచ్చారు, మా నాకు అందుబాటు అయింది. రాబోతుందంతా హీటెడ్ సీజనే, ఎలక్షన్ సీజన్. అట్లాంటి సంఘటనలు కనుక ఏదైనా కలిగి చూడాల్సి వచ్చిందంటే మాకు పడే అక్షింతలు మాకు పడతాయి, మాకు పడే ఇబ్బందులు మాకు ఉంటాయి. కానీ సమాచారం సేకరిస్తూ రైడ్లు చేయడానికి సమాయత్తం అవుతున్నాం. ఆల్రెడీ గతంలో ఎవరికైతే రికార్డు ఉందో ఇటువంటి యాక్టివిటీస్లో ముఖ్యంగా ముందుంటారని వాళ్ళందరినీ కూడా పిలిపించి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రజలందరూ కూడా ఎటువంటి సమాచారం ఉన్నా పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ నా డైరెక్ట్ ఫోన్ నెంబర్కి కానీ అట్లాగే మన జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్కి సంబంధించి తహసీల్దార్ గారి ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్కి కానీ సమాచారం తెలుపుతారని కోరుకుంటూ ప్రజలందరి యొక్క మనసుల్ని మళ్లించడానికి అటువంటి సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రేపటి నుంచి అంటే 10/1/2023 నుంచి మన పోలవరం హై స్కూల్ గ్రౌండ్స్లో వాలీబాల్ అండ్ క్రికెట్ టోర్నమెంట్స్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది.